హాయ్ గోకుల్, హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఎలా బాగున్నావా? మొన్న కలవలేకపోయా, మాట్లాడలేకపోయా, కొంచెం హరీ ఫోన్. పర్లేదు 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 పర్లేదు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ సెక్యూరింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఫర్ థ్యాంక్ యూ సిఐ. సార్ థ్యాంక్ యూ సార్ రియల్లీ ఇట్స్ చాలా గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ ఇట్ ఈస్ ఎవర్ రిమెంబర్డ్ అచీవ్మెంట్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తే చాలా మందికి యూజ్ అవుతుందని భావించి, ఓకే, బికాస్ వైడ్ వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్, అసలు ఆల్ ఇండియా ర్యాంక్ సెక్యూర్ చేయడం ఎలా అనే క్వశ్చన్ ఒకటి ఉంటే, అసలు సిఏని ఎలా క్లియర్ చేయాలి, వే ఏంటి దానికి, వాట్ ఈస్ ద రైట్ వే టు క్లియర్ సిఏ. సో బికాస్ సమ్ పీపుల్ బికమ్ క్లూలెస్, సగం దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి అర్థం కాదు. సో వాళ్ళందరికీ నువ్వు ఒక ఇప్పుడు కంపాస్ లాగా యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ నుంచి వెళ్దాం. నీ రియాక్షన్ ఏంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అదర్ దాన్ స్మైల్? అంటే ఫస్ట్ నాకు తెలియలేదు, అంటే ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పేపర్స్ అన్ని రాసిన తర్వాత నేను వెంటనే ఆన్సర్స్ ఏంటని చూసేసుకున్నా. చూసుకున్న తర్వాత ఏదో ర్యాంక్ వస్తుంది, 20 to 50 లోపల వస్తుంది అనుకున్నా. ఇప్పుడు నువ్వు అన్న దాని నుంచి నాకు ఒక క్వశ్చన్ సడన్ గా వచ్చింది. ఎగ్జామ్ రాసిన తర్వాత, అంటే ఎగ్జామ్ రాసి బయటకు వస్తావు, ఫస్ట్ ఎగ్జామ్ అకౌంట్స్ ఎగ్జామ్ అయిన బయటకు వచ్చావు, నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసావు, ఎంత వచ్చింది? నేను 80 ఎక్స్పెక్ట్ చేసాను. ఇంటికి వచ్చిందని చెప్పేసి అమ్మ 80 వస్తుంది, కొంచెం లెంగ్తిగా ఉంది పేపర్ అన్న. 84 వచ్చింది. లైక్ అంటే కొంచెం కన్సర్వేటివ్ గా ఉండేవాడిని నేను. ఓకే ఓకే, వేరియన్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్, గ్రేట్ అనాలిసిస్. అనాలిసిస్ ఎలా వేసుకున్నావు అసలు, 80 అనేది ఎలా అనుకున్నావు అసలు, ఏ అనాలిసిస్ ప్రకారం? అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు నువ్వు కేఎస్సీలో ఎగ్జామ్స్ రాస్తావు, వాళ్ళు వాల్యూ చేస్తారు, ఇప్పుడు ఆ వాల్యుయేషన్ కి ఇన్స్టిట్యూట్ చేసిన వాల్యుయేషన్ కి నీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? ఎవరు టఫ్ గా ఉన్నారు? అంటే ఇన్స్టిట్యూట్ అనేది మరి అంత టఫ్ గా ఏమైనా ఉండరు, రెండు ఒకేలాగా ఉన్నాయి మోస్ట్లీ. అంటే ఇన్స్టిట్యూట్ అనేది నీకు లాస్ట్ ఆన్సర్ వస్తే గానీ నీకు ఫుల్ మార్క్స్ ఇస్తాను, అలా ఉంటారు, సెట్ మార్క్స్ ఇస్తారు. సో నేను ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తున్నప్పుడు ఆలోచించేవాడిని, ఈ క్వశ్చన్ బాగాలేదానా, ఇక్కడ ఎక్కడ తప్పిపోయి ఉంటుంది, అలా ఆలోచిస్తూ వస్తూ ఉండేవాడిని. దానివల్ల ఐ యూస్ టు ఎవాల్యుయేట్ ఇంత వస్తుంది అని. ఓకే, ఎంత కటం చేసావు? 100 అటెంప్ట్ చేశా, అన్ని పేపర్స్ 100 అటెంప్ట్ చేశా, అన్ని 100% అన్ని. దట్స్ ది సీక్రెట్ ఫర్ సక్సెస్. ఫస్ట్ పాయింట్ పాయింట్ టు బి నోటెడ్ ఆల్ ద స్టూడెంట్స్, ముందు 100 మార్కులు అటెంప్ట్ చేయండి ఫస్ట్, ఎంత కొంత వస్తుంది ఫస్ట్, దట్స్ ఎ గ్రేట్ థింగ్. సెకండ్ వే, సెకండ్ థింగ్, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నేను ఇంట్లో లేను, నేను ఐటి ట్రైనింగ్ లో ఉన్నాను, అందుకని ఫస్ట్ నాన్నకి చెప్పాను కానీ ఓకే అన్నారు. నా అమ్మకి చెప్పిన తర్వాత అమ్మ కొంచెం ఎమోషనల్ అయ్యి అందరి రిలేటివ్స్ కి కాల్ చేసి చెప్పేసింది ఓకే సార్. చాలా సంతోషపడారు, ఎందుకంటే వాళ్ళు అన్ని 4 months ఎలా చదువుకున్నాను అని చూసిన తర్వాత వాళ్ళు దేవర్ 10 times మోర్ హ్యాపీయర్ దెన్ ఐ వాస్, అంటే వాళ్ళ పక్కన నుండి చూస్తారు కాబట్టి. నెక్స్ట్, ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఒక పాయింట్ అయితే ఫస్ట్ పాసింగే కష్టం సిఏలో. జనరల్ గా జనాల్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే అసలు సిఏ పాస్ అవడమే కష్టం. అలాంటిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది ఇట్స్ లైక్ ఎ గాడ్స్ గిఫ్ట్ అండ్ యువర్ హార్డ్ వర్క్ కంప్లీట్లీ పెయిడ్. ఓకే, సో ఇందులో నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు రిజల్ట్ నీకు 688 మీన్స్ ఆల్మోస్ట్ యూ హాడ్ ఎ వెరీ గుడ్ పర్సంటేజ్. పర్సంటేజ్ లో కూడా ఇట్స్ గ్రేట్ పర్సంటేజ్ బికాస్ నా ఎక్స్పీరియన్స్ లో 688 ఇస్ అ వెరీ బిగ్ నెంబర్, ఇట్స్ అ వెరీ బిగ్ ఫీట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, 600 దాటాలి అంటే అసలు ఏం చేయాలి టు స్కోర్ 600? ఆ 688 పక్కన పెట్టేసి ఆ మార్క్, ఆ 88 మార్క్స్ బ్యాలెన్స్ తీసేసి, ఓకే, ఆ 600, అసలు ఆ 600 మార్క్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? రీజన్ ఎందుకు అడుగుతున్నా అంటే, టెక్నికలీ 8 subjects ఉన్నాయి, 8 subjects, 8 subjects లో 60 marks వేసుకున్నా ఇట్ విల్ బి 480. సో 600 మార్క్ అంటే వాట్ ఎక్స్ట్రా వీ నీడ్ టు డూ బియాండ్ దట్? అదే నా క్వశ్చన్. నేను ఏం చేసేటప్పుడు నేను ఎప్పుడు 600 వస్తే బాగానే ఉంటుంది అనుకునేవాడిని, బట్ 600 అబోవ్ రావాలి అదే నా క్రైటీరియా అలానే ఏం చేయలేదు. నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ ఎలా చేయాలి అని ఐ యూస్ టు థింక్ దట్. దానికి ఏం చేశానంటే థియరీ సబ్జెక్ట్స్ కి ఎక్కువ టైం అలాట్ చేశాను, ఎందుకంటే చాలా మందికి పేపర్స్ చూసినా కూడా పాస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ వాళ్ళకి థియరీ పేపర్లో కొంచెం తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ పేపర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో థియరీ ఫస్ట్ ముందర కంప్లీట్ చేసేసి దాని తర్వాత రివైజ్ చేస్తూ ఉన్నా. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చాలు ఏం చేయాలంటే, అంటే థియరీ పేపర్స్ కి అన్ని
రివిజన్స్ అక్కర్లే ప్రాక్టికల్. ఓకే, ఇప్పుడు నీకు థియరీ అని మార్క్స్ వచ్చాయి, ప్రాక్టికల్స్ ఎంత వచ్చాయి? అంటే ఐ మీన్ నేను ఒక సబ్జెక్ట్ అడుగుతాను, దాని ప్రకారం చెప్తే అకౌంట్స్, సారీ లా, లాలో 73 వచ్చాయి. 73 డిటి, డిటి 86 అంటే డిటి ఐడిటి రెండు కలిపి, రెండు కలిపి అవును. ఐ మీన్ ట్యాక్స్ పేపర్. నెక్స్ట్ ఈఎస్ఎస్, ద డేంజరస్ మాన్స్టర్ కదా అది థియరీలో. 81 ఇట్స్ వెరీ బిగ్ నెంబర్ ఈఎస్ఎస్ ఎస్ఎం. ఏ హోంవర్క్ చేసావు? 81 అంటే ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. అంటే అందరు చెప్పేటట్టు ఈఎస్ లో సైడ్ హెడింగ్స్ బాగా గుర్తుపెట్టుకుంటే చాలు, ఎందుకంటే మోస్ట్లీ ఈఎస్ పాత పేపర్లు చూసినా కూడా వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆడిట్ లో లాగా క్వశ్చన్స్ ని ట్విస్ట్ చేసి ఆన్సర్ ఏంటబ్బా అని ఆలోచించారు. మెయిన్ ఇంకొకటి ఆడిట్, ఆడిట్ ఎంత వచ్చే? ఆడిట్ లో 87 86 87 87 అనుకుంటా. ఓకే సూపర్. మరి ఇప్పుడు దానికి ఏం మ్యాజిక్ చేసావయ్య నువ్వు? ఆడిట్ నాకు ఫస్ట్ భయం వేసింది, అంటే కొంచెం పాత పేపర్లు చూసిన తర్వాత ఆడిట్ కొంచెం ట్విస్ట్ చేస్తున్నారా బాధ్యత కావాలనుకున్నా. సో ఆడిట్ కి కొంచెం ఎక్కువ టైం అలాట్ చేస్తాను కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు స్ట్రైక్ క్వశ్చన్, ఎన్ని రివిజన్స్ అవసరం అవుతాయి ఇన్ ఆర్డర్ టు గెట్ 60% ఈ ర్యాంక్ వదిలేసి? 60% అసలు ఎన్ని రివిజన్స్ అవుతాయి? అట్లీస్ట్ ఎగ్జామ్ ముందరికి వెళ్ళేప్పుడు అట్లీస్ట్ 2 రివిజన్స్ అయితే మంచిది. అంటే కన్సిస్టెన్స్ గా ఇప్పుడు పోర్షన్ కంప్లీట్ అవ్వకపోయినా మీరు కొంచెం ముందర నుంచి రివిజన్ చేస్తూ స్టార్ట్ చేయాలి. రెండు కొంచెం స్టడీ కొంచెం రివిజన్ అలా చేస్తూ ఉంటే సరిపోతుంది. 2 రివిజన్స్ కావాలి. 2 రివిజన్స్ బిఫోర్ ఎగ్జామ్, బిఫోర్ ఎగ్జామ్, అదర్ దాన్ డే బిఫోర్ ఎగ్జామ్. అవును. నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్ జాగ్రత్త చూసుకొని చెప్పండి. నేను అడిగేది ఏంటంటే మీరు 100% సిలబస్ ప్రిపేర్ అయ్యావా? అంటే అలా కాదు, 100% సిలబస్ ప్రిపేర్ అంటే బుక్ లో ఉన్న ప్రతి ఏరియాని కవర్ చేసావా, లేదా కొన్ని నీ దగ్గర కూడా మిస్సింగ్ ఏరియాస్ ఏమన్నా ఉన్నాయా? అంటే నెక్స్ట్ టైం ఇన్స్టిట్యూట్ అడగమని చెప్దాం. అంటే ఇది ఫైనల్ అంత పెద్దగా ఉండదు కదా మరి బుక్స్, బట్ రీజనబుల్ గానే ఉంటాయి. సో ఫైనల్ అంత పెద్దది కాదులే అని అన్ని ప్రిపేర్ చేసాను 100%. అంటే ఇన్స్టిట్యూట్ సెలెక్టివ్ ప్రిపరేషన్ అనేది సిఏలో కుదరదు కదా, ఎక్కడి నుంచి వాడి అడుగుతారు, అందుకని మొత్తం ప్రిపేర్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, నేను నా ఎక్స్పీరియన్స్ చూసేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 50 questions ఉన్న చాప్టర్ లో 30 ఒకలా ప్రిపేర్ అవుతాడు, మూడ్ స్వింగ్స్ వచ్చి తగ్గుతూ ఉంటుంది, సాచురేషన్ రీచ్ అయ్యి 30-40 ఒకలా ఉంటుంది, లాస్ట్ 5 వదిలేస్తాడు, ఆ 5 అడుగుతాడు. అందుకని అడుగుతున్నాయి నీ దగ్గర ఏమైనా గ్రే ఏరియాస్ మిగిలాయా, అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళావా అని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఒక్కసారి ఇన్ షార్ట్ 1 minute లో నీ సిఏ జర్నీ చెప్పు ఒక్కసారి. సిఏ జర్నీ అని కాదు, 10th లో ఏంటి నీ పర్ఫార్మెన్స్, ప్లస్ 2 లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫౌండేషన్ ఎలా ఉంది, పర్సంటేజ్ చెప్పు చాలు. 10th లో 96.2% వచ్చింది. ఓ ఫెంటాస్టిక్. ఎగ్జామ్స్ రాసా, సిబిఎస్ఈ కాబట్టి ఎగ్జామ్స్ రాసా. అవునవును, అవునవును. దాని తర్వాత 12th టిఎస్బిఐ, టిఎస్బిఐ 11th 12th కలిపి 97.1% వచ్చింది. బా సూపర్. అది అయిపోయిన వెంటనే 1 month తర్వాత సిఏ ఫౌండేషన్ ఇచ్చేసా. ఓకే, 6 months కాకుండా 1 month తర్వాత ఇచ్చే 355 వచ్చింది సిఏ ఫౌండేషన్. 355, ఓకే వెరీ గుడ్. దాని తర్వాత ఇంటర్ రాసా, 86% వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. ఫైనల్ లో కూడా అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటా, ఇంకో 1% ఎక్కువ తెచ్చేసుకో. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అకాడమీ దగ్గరకు వస్తే, బికాస్ మన సక్సెస్ లో ఖచ్చితంగా అకాడమీ పార్ట్ అనేది గ్యారంటీగానే ఉంటుంది. సో ఇప్పుడు నీ జర్నీ విత్ కేఎస్ అకాడమీ సమ్మరీగా చెప్పాలి మా వాళ్ళకి. అసలు ఏంటి కేఎస్ అకాడమీ, నీ సక్సెస్ లో దాని రోల్ ఏంటి, హౌ గ్రేట్ రోల్ ఇట్ హాస్ ప్లేడ్ ఇన్ యువర్ సక్సెస్? అంటే కోచింగ్, ఎగ్జామ్స్ అండ్ ఆఫ్టర్ క్లాస్ సపోర్ట్, ఈ 3 points లో చెప్పు. కోచింగ్ ఎలా ఉంది, ఎగ్జామ్స్, ఎందుకంటే కేఎస్ఏ ఈజ్ పాపులర్ ఫర్ ఎగ్జామ్స్, వెరీ వెరీ పాపులర్ ద స్టాండర్డ్. నెక్స్ట్ ఆఫ్టర్ కోచింగ్, ఆఫ్టర్ క్లాసెస్ వాట్ సపోర్ట్ దే ఆర్ గివింగ్ యూ? ఫస్ట్ నేను ఫస్ట్ నాకు కేఎస్ఏ లో నచ్చింది, ప్రీ రిజల్ట్ బ్యాచ్ మొదలెట్టారు వాళ్ళు, రిజల్ట్ కోసం కాకుండా జూలై 21 నుంచి స్టార్ట్ చేసేస్తారు క్లాసెస్. సో అది నచ్చింది, కేఎస్ అకాడమీ ముందరే మొదలెడతారు, అన్ని స్టార్ట్ చేసేస్తారు. సో కేఎస్ఏ లో అందరు ఫ్యాకల్టీస్ తెలిసిందే, కాన్సెప్ట్స్ నేర్పిస్తారు. శరవణన్ సార్, చైతన్య సార్, వాళ్ళందరు, శంకర్ రామన్ సార్, అందరు కాన్సెప్ట్స్ నేర్పిస్తారు. మీరైతే ఆ సెక్షన్ చెప్పే ముందర దాని పక్క సెక్షన్ దానికి ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఆ సెక్షన్ లేకపోతే ఏంటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారు. సో కేఎస్ఈ లో కాన్సెప్ట్స్ ఎక్కువ చెప్తారు. సో వాళ్ళు టైం ప్రిపరేషన్ కు టైం ఇస్తారు. వాళ్ళు ఎగ్జామ్స్ శాప్ ఎగ్జామ్స్ అంటారు. సో వాళ్ళు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ శాప్ ఎగ్జామ్స్, వీకెండ్ పెడతారు, అండ్ మార్నింగ్ గ్రూప్ 1, ఈవినింగ్ గ్రూప్ 2,
అంటే ఇప్పుడు మార్చారు, ఇప్పుడు ఫస్ట్ నుంచి పెట్టేస్తున్నారు, మా అప్పుడు ఫిబ్రవరి నుంచి పెడుతున్నారు. సో అది ఎవ్రీ వీకెండ్ అటెంప్ట్ చేశాను ఎగ్జామ్, ఎందుకంటే మాక్ ఎగ్జామ్స్ రాయకుండా మెయిన్ ఎగ్జామ్ రాస్తే ఇంకేం లేదు. మాక్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి టెస్ట్ చేసుకుని నాకు ఎక్కడ వీక్ గా ఉన్నాను అక్కడ దాని వల్ల తెలిసినాయి. ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కేఎస్ లో మొత్తం? అంటే ఫిబ్రవరి నుంచి ఎవ్రీ వీకెండ్ కండక్ట్ చేశారు. సో ఫోర్ అండ్ ఏప్రిల్ ఫుల్ మాక్ 3 hours ఎగ్జామ్, 1.5 days ఇచ్చి అన్ని 8 papers పెట్టారు. ఓకే, సో 8+ అది. ఓకే, ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అందులో నుంచి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినట్టుగా అనిపించడం కానీ లేదా ఎసెన్స్ రావడం కానీ, ఎగ్జాక్ట్ గా తెంపకపోవచ్చు, దట్స్ ఎ ప్రొఫెషనల్ ఎగ్జామ్, అట్లీస్ట్ ఇది చేయడం వల్ల, ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎంత వచ్చింది అంటే ఒక పర్సంటేజ్ లో చెప్పాల్సి వస్తే ఎగ్జామ్స్ వల్ల ఇంత పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండొచ్చు అంటే ఎంత అని చెప్పగలవు? అంటే ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఈ కాన్ఫిడెన్స్ ఇంత వచ్చింది అంటే ఎంత అని చెప్పగలవు? అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయిపోతాను అర్థమైంది. సో అట్లీస్ట్ 40% వల్ల ఎగ్జామ్స్ రాసిన తర్వాత, అంటే ముందర ఎవాల్యుయేషన్ అయిపోతుంది మన ఎంత వస్తుంది అన్నమాట. సో 40% దాటుతాను అనిపించేసింది. ఓకే, సో పాస్ ఇస్ గ్యారెంటీ వన్స్ యు రైట్ ది ఎగ్జామ్ కేస్. నెక్స్ట్ నో లైవ్ ఫేస్ టు ఫేస్ ఆ లేకపోతే ఆన్లైన్ గూగుల్ డ్రైవ్ బ్యాచ్? లైవ్ సర్, ఆన్లైన్ లైవ్. ఆన్లైన్ లైవ్ ఆ? జూమ్ మీటింగ్ లో విండో ఉంటది. అవును 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 అవును, జూమ్ మీటింగ్ లో. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక 8 subjects ఉన్నాయి. 8 subjects అంటే సబ్జెక్ట్స్ గా ఎక్కువ ఉన్నాయి, 8 papers ఉన్నాయి. ఇప్పుడు ఉన్న అన్నిటిలో నిన్ను అన్కంఫర్టబుల్ గా చూసిన సబ్జెక్ట్ ఏంటి? అది లా కాకపోతే చాలు నాకు. టాక్సేషన్స్, అంటే టాక్సేషన్ కొత్త కదా, సిఏ ఇంటర్ వెరీ న్యూ సబ్జెక్ట్. సో టాక్సేషన్ కొంచెం డైరెక్ట్ టాక్సేషన్ కొంచెం ఎంటర్ అయిన 3 books ఉన్నాయి. ఐసీఏ మెటీరియల్ చూస్తే ఇంకెంత పెద్దగా 3 books ఉన్నాయి, ఎలా కవర్ చేస్తాను అనిపించింది. బట్ మన డబుల్స్ బాగానే మోస్తావు కానీ, ఆ డబుల్స్ బాగానే మోసావు కానీ అందులో చాలా బ్రిలియంట్ మార్క్స్ వచ్చాయి. 4 months ముందరే తెలిసిపోయింది ఈ సబ్జెక్ట్ కొంచెం వీక్ గా ఉన్నానని తెలిసిపోయింది. సో అంటే డైలీ 1 hour దానికి అలొకేట్ చేసి చదువుతూ ఉన్నాను, అప్పుడు దాని మీద గ్రిప్ అవ్వదలేదు. సో గ్రిప్ వచ్చిన తర్వాత ఇంకా ఈజీగా అనిపించింది తర్వాత. ఓకే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి డౌట్ ఉన్న క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా, ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యో అది ఒకసారి చెప్తే. ఐసీఎస్ స్టడీ మెటీరియల్ సార్, అన్నిటికీ అంతేనా, ఇంకేది లేదు? ఇంకేది లేదు సార్, ఐసీఎస్ స్టడీ మెటీరియల్. అందరూ వినండి, 100 materials కొనుక్కోకండి, ఐసీఎన్ రిలై అవ్వండి. అంటే ఐసీఏ కదా సార్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ చదివితే చాలు. అవునవునవును. ఓకే, అంటే ఇప్పుడు పాస్ట్ ఎగ్జామ్స్ కి వాటికి ఐసీఏ బుక్ లో కొన్ని ఉంటాయి కదా పాస్ట్ ఎగ్జామ్, అన్ని ఉండవుగా మరి అప్పుడు. అంటే ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ వస్తుంది ఐసీఏ స్టడీ మెటీరియల్, ఆ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ తో ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. అన్ని సబ్జెక్ట్స్ ఎస్ఎంఏ, అన్ని సబ్జెక్ట్స్, ఆల్ ద సబ్జెక్ట్స్. కొంచెం జిఎస్టి కి మటుకు మా స్టడీ మెటీరియల్ అప్డేట్ చేయలేదు, అందుకని తరుణ్ రాజ్ సార్ ఇచ్చిన మెటీరియల్ ఫాలో అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో డైరెక్ట్ టాక్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, దాని ప్రొవిజన్స్ కొంచెం చిన్నగా చదివాను. సో ఇప్పుడు క్లియర్ చేసేసిన వాళ్ళు ఓకే, ఒకవేళ ఎవరైనా క్లియర్ చేయకపోతే వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి, అసలు ఏం చేయాలి వాళ్ళ నెక్స్ట్ అటెంప్ట్? అంటే ఒక సజెషన్ అనుకోకుండా జస్ట్ యాజ్ ఎ బ్రదర్లీ అఫెక్షన్ నువ్వు చెప్పాలనుకుంటే ఈ ఏరియాలో మిస్టేక్ రావచ్చు, అంటే నాకు కావాల్సింది ఏరియాస్ ఆఫ్ మిస్టేక్స్, ఎక్కడెక్కడ తప్పు చేస్తారు, అంటే టైం అలొకేషన్ లో మిస్టేక్స్ వస్తాయా, ప్రాక్టీస్ లో మిస్టేక్ వస్తుందా, లేకపోతే ఏ నెగ్లిజెన్స్ వల్ల వస్తుందా, దేని వల్ల ఫెయిల్యూర్ రావచ్చు, వాట్ ఆర్ ద ఏరియాస్ రీజనబుల్ ఫర్ ఫెయిల్యూర్? కొంతమంది ఏం చేస్తారంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ లో ఈ క్వశ్చన్స్ చూసామో ఆడిట్ చేస్తారు, క్వశ్చన్స్ ని ఆడిట్ చేయకుండా క్వశ్చన్స్ చేసి రాస్తే గానీ ఆ క్వశ్చన్స్ ఫీల్ తెలియదు. ప్లస్ థియరీ సబ్జెక్ట్స్ లో ఎక్కువ టైం అలొకేట్ చేయరు, చదువుకుంటారు వెళ్ళిపోతారు. ప్లస్ 1.5 days ని బాగా ఉపయోగించుకోరు. 1.5 days ముందర ఆ థియరీ మొత్తం కవర్ చేస్తే గానీ మనకి ఎగ్జామ్ లో రాయలేము, ఎందుకంటే 8 papers పూర్తిలో ఉంటాయి. సో 1.5 days లో ఫుల్ రివైజ్ చేయాలి, ప్లస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అందరు చెప్తారు అది, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని మంత్స్ ముందు నుంచి ప్రిపేర్ అయ్యావు? ఇప్పుడు ఎగ్జామ్స్ ఒక 2 months ముందా, 3 months ఏంటి అసలు ఎలా? అంటే 4 months, 3.5 months నుంచి రివిజన్ స్టార్ట్ చేశాను. హౌ మెనీ అవర్స్ డే? సమ్వేర్ అరౌండ్ 12 to 16 hours. వెరీ గుడ్, సూపర్. బోర్ కొట్టలేదయ్యా ఎక్కడ నీకు ఇంత చదువుతున్నా? అంటే అంత ఉంది కదా సార్, ఆ చదవకుండా పక్కన కూర్చుంటే ఇది ఎలా కవర్ చేస్తే, ఇది ఎలా కవర్ చేస్తే అని మనసులో అది ఉంటుంది. సో దాని గురించి చదివితేనే 4 months ఒకటి సాక్రిఫైస్ చేసి చదివితే ఇంకా కొంచెం
నెక్స్ట్ నువ్వేమన్నా షెడ్యూల్ వేసుకున్నావా ర్యాండమ్ వెళ్ళిపోయావా చదువుకునేటప్పుడు? అంటే ఫస్ట్ రివిజన్ అప్పుడు ఒక సబ్జెక్ట్ 1 వీక్ పెట్టుకున్నా, దాని తర్వాత 8 వీక్స్ అయిన తర్వాత షెడ్యూల్ వేసుకున్నా, ఇలా అవ్వాలి ఇలా అవ్వాలి. ఎస్ 2 డివిజన్స్ కి షెడ్యూల్ వేసుకున్నా, ఫస్ట్ డివిజన్ షెడ్యూల్ ఏం వేసుకున్నా. ఓకే నెక్స్ట్ SAP ఎగ్జామ్స్ రాసేసావు, రాసిన తర్వాత రిజల్ట్స్ వాళ్ళు ఎన్ని రోజులు లోపిస్తున్నారు నీకు, నీకు అది యూజ్ అవుతుంది అంటే ఆ రిజల్ట్ ఇప్పుడు చూసుకొని నువ్వేమన్నా మోడిఫికేషన్స్ చేసుకొని డిడ్ యూ మేక్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ విచ్ హెల్ప్ఫుల్ ఫర్ యర్ ఫైనల్ ఎగ్జామ్? అండ్ ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ ఒకటే కండక్ట్ చేస్తారా, రిమార్క్స్ కూడా రాస్తారా? రిమార్క్స్ కూడా రాస్తారు సార్, రాసిన వెంటనే గూగుల్ క్లాస్ రూమ్ లో పెడతారు రిమార్క్స్ ఎంత తప్పు చేసామని. సో అందులో రిఫర్ చేశాను ఇక్కడ తప్పైంది ఇక్కడ తప్పైంది, ప్లస్ పేపర్ ప్రెసెంటేషన్ లో వాళ్ళు అండర్లైన్ చేస్తారు ఇక్కడ ఇలాంటి పాయింట్స్ అండర్లైన్ చేయాలి, నేను అండర్లైన్ చేసామని. సో దాని తర్వాత ఆడిట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ టర్మ్స్ అన్ని అండర్లైన్ చేయాలి, సైడ్ హెడ్డింగ్స్ సెపరేట్ గా రాయాలి, ఎందుకంటే ఈఐఎస్ లో పేపర్ ప్రెసెంటేషన్ కొంచెం ఇంపార్టెంట్, ఆడిట్ లో కూడా ఇంపార్టెంట్, అవి ప్రిపేర్ అయ్యాయి. ఓకే నెక్స్ట్ వాట్ రోల్ డిడ్ యువర్ పేరెంట్స్ ప్లే రోల్ ఇన్ యువర్ సూపర్ సక్సెస్ అండ్ ద అకాడమీ యాజ్ వెల్? ఇద్దరికి ఏం చెప్పదలుచుకుంటావు, వాట్ రోల్ డిడ్ దే ప్లే? ఒకటి పేరెంట్ బికాస్ వాళ్ళే లేకపోతే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నో వన్ కెన్ బి సక్సెస్ఫుల్, సో ఫస్ట్ క్రెడిట్ యువర్ పేరెంట్స్. సో వాళ్ళు ఎలా నిన్ను సపోర్ట్ చేశారు, హౌ కేఎస్ అకాడమీ ఆల్సో సపోర్టెడ్ యూ? ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్. మై ఫాదర్ ఫైనాన్షియలీ సపోర్ట్ చేశారు, దేనికి వెనకాడలేదు, అన్ని ఎగ్జామ్స్ కంటే ఇది కట్టేస్తూ ఉండేవాళ్ళు. ఓకే ఏం ప్రెషర్ కూడా ఏం పెట్టేవాళ్ళు కాదు. సో వెన్ ఇట్ కమ్స్ టు మై మదర్ అంటే ఇవాళ అనుకుంది అయిందా, అలా వెనకాల ఫాలో అప్ అవుతూ ఉండేది, ఇవాళ ప్లాన్ చేసింది అయిందా, ఇందులో ఎంత అయింది, సో అలా వెనకాల సపోర్ట్ ఇస్తూ ఉండేది. మా అన్నయ్య కూడా అప్పుడప్పుడు కొంచెం సాడ్ గా ఉన్నప్పుడు అడిగితే హీ యూస్ టు గివ్ మీ మోటివేషన్. ఏం పర్లేదు ఉన్నారా సిఎస్ మీ ఇంట్లో అంటే మీ ఫ్యామిలీ లో? కజిన్ ఉన్నా, కజిన్ ఒక. ఓకే ఓకే ఓకే, she used to support you, right? She used to support, ఏం డౌట్ ఉన్నా. ఓకే దెన్ వాట్ సపోర్ట్ డిడ్ ది కేస్ హస్ గివెన్ అకాడమీ యాజ్ ఎన్ అకాడమీ? కేస్ అకాడమీ అంటే డౌట్స్, నేను అకౌంటెన్సీ ఎగ్జామ్ లో ఎగ్జామ్ 2 o'clock అంటే నేను 9 o'clock చైతన్య సార్ అని డౌట్ అడిగా, వెంటనే రిప్లై ఇచ్చారు. సో ఏమైనా డౌట్స్ అంటే వెంటనే రిప్లై ఇస్తారు, సో దేర్ ఇస్ నో డౌట్. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ ఏదైనా ఒక 2 టిప్స్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్. గుడ్ మార్క్స్ అంటే నా ఉద్దేశంలో ఇట్ షుడ్ బి at least 60, that's the, I call good mark because that will be the mark which gives you exemption. So exemption ane magical number reach avalante we need to get it, so daniki oka 2 tips ante anta kashtam em kaadu 60 raavadaniki, the main thing is hard work and consistency. Ante meetha course lo chuste intelligence ekku undal hard work takku unda IIT lo kudurutundi, but CA course lo hard work ekku unda intelligence takku unda kuda you can get 60. It is not hard. Okay, hard work and consistency. Okay, next nee distress lo unde em chestha study pressure, because chaala mandi face chese oka common problem entante study time lo valiki inga adu oka rakamaina trauma lo kelipothar students andaru, ante oka stage ku vachin tarvata inga vallaki em cheptare na inga mental chestunna ee books chustunte ani. So at that time nu em chestu undevadu oka vela distress ganaka vaste, but we can't distract ourselves, adu oka problem undi, distress ainaam kada ani pakkaki elthe ayipoyinatte aa roju. So because 12 hours a day lo manam ye matram distract ane ayipoyinatte, so danni ela overcome chesevadu ivi? Inka bore kodthe inga padukune vaanu, inka 10 20 minutes alarm pettukoni inga padukoni leche vaanu malli, plus Carnatic music koncham high ga anipinchadu, emana good vibes isthu Carnatic music MS Subbalakshmi ma'am de vinava. Next, what is your source of motivation? Yavaru, who is that person? I want to know. Secret aina cheppalsinde. అంటే కేఎస్ అకాడమీలో ఎప్పుడు మోటివేషన్ ఉంటూనే ఉంటుంది కదా, అంటే అందరూ ఫ్యాకల్టీస్ అవుతూనే ఉంటారు, ఎవరు అంత నిద్ర వచ్చేలాగా ఎవరు చెప్పారు. సో ఇప్పుడు అంత డిమోటివేట్ అవ్వాల్సిన అవసరమే రాలేదు అసలు. ఓకే ఏమైనా మోటివేషన్ లూజ్ చేస్తే అనేది. ఓకే ఎస్ ఎస్ వెరీ గుడ్ సరౌండింగ్ సార్. అలానే ఎవరైనా పర్సన్ దిస్ పర్సన్ ఈస్ ఏ గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అనుకునేవాళ్ళు ఎవరు, ఎక్సెప్ట్ పేరెంట్స్? పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్, అది కాకుండా ఫ్రమ్ అవుట్ సైడ్ if you have to give credit to any person for being an inspiration, yavaradi, who is that person? Saravanan sir, anta inspiration, good, motivation, anta Saravanan sir. Very good, very good. Next, after CA inter articles join avali, your target is big four or mid-sized firms? Planning for big four sir.
బిగ్ ఫోర్ రీజన్ బిగ్ ఫోర్ అంటే ఆ ఎక్స్పోజర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఆ ట్యాగ్ అయినా అంతా బిగ్ ఫోర్ లో. చిన్నప్పటి నుంచి బిగ్ ఫోర్ వాళ్ళే ఐ యూస్ టు లవ్ బిగ్ ఫోర్ అంటే వాళ్ళు ఇలా ద ప్రైడ్ ద క్యారీ అంతా ద బాడీ లాంగ్వేజ్ నాకు చాలా నచ్చింది. ఎక్కడ దేనికైనా అప్లై చేశారా ఆ ఫోర్ బిగ్ ఫోర్ దాంట్లో? అప్లై అన్నిట్లో అన్నిట్లో అప్లై చేశారు. ఓకే ఇంటర్వ్యూస్ అయిపోయినాయా? ఇంటర్వ్యూస్ అయిపోయినాయి సార్, కొన్నిట్లో జరుగుతాయి కొన్నిట్లో అయిపోయినాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్. నెక్స్ట్ ఆఫ్టర్ యూ బికమ్ సిఏ యువర్ టార్గెట్ ఇస్ టు ప్రాక్టీస్ ఆర్ యువర్ చాయిస్ ఇస్ టు జాయిన్ ఇండస్ట్రీ? సిఏ అయిన తర్వాత సిఎఫ్ఏ చేసి దాని తర్వాత ఇండస్ట్రీలో జాయిన్ ఫైనాన్స్ చేద్దాం ఫైనాన్స్. ఓ నా దాంట్లోకి వచ్చేసరికి డైరెక్ట్లీ యూఆర్ ఆల్సో ట్రైయింగ్ టు డు సిఎఫ్ఏ. వెరీ గుడ్ సూపర్ కెరీర్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఫైనల్ కి ఏంటి, ఏం చేద్దాం, ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు, అది ప్రిపరేషన్ ఎప్పుడు, అంటే కోచింగ్ తీసుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, బికాస్ ఫైనల్ అనేది అసలు అది డిఫరెంట్ బాల్ గేమ్, ఎందుకంటే మీరు లాస్ట్ 11 ఇయర్స్ ఆ ఇండస్ట్రీలోనే ఉన్నది. సో వి నో దట్ వెరీ మచ్ వెల్. సో ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ యువర్ పాత్వే, ఏం చేద్దాం అంటే ముందు ఏ కోచింగ్ గ్రూప్ 1 తీసుకొని తర్వాత గ్రూప్ 2 లేదా సైమల్టేనియస్? ఎందుకంటే ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ మొత్తం మనకి ఫైనల్లో. ఐ థింక్ న్యూ సిలబస్ ఐడియా ఉంటుంది కదా మీకు? అంటే టెక్నికల్లీ ఫైనల్ ఉండే 5 సబ్జెక్ట్స్, 6 కూడా కాదు, ఫస్ట్ 5 మెర్జ్ ఆఫ్ 6th సబ్జెక్ట్. సో ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎన్ని మంత్స్ ముందు స్టార్ట్ చేయాలి? అండ్ బై ద వే ఐ ఫర్గాట్ టు ఆస్క్, ఇంటర్కి కూడా ఎన్ని మంత్స్ ముందు కోచింగ్ స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ పక్కన పెట్టేసి కోచింగ్ ఎన్ని మంత్స్ ముందు అవ్వాలి? నేను చెప్పినట్టు ప్రీ రిజల్ట్ జాయిన్ అయ్యంటే కోచింగ్ ఫస్ట్ అయిపోతే మనకి రివిజన్ చాలా టైం దొరుకుతుంది. సో స్టార్ట్ ఎర్లీ అంటాను, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇంటర్, బికాస్ టైం కన్స్ట్రెయిన్ చాలా ఉంటుంది ఇంటర్ లో. అవును అవును. సో కోచింగ్ వెంటనే స్టార్ట్ అయితే బెటర్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ ది, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఇప్పుడు ర్యాంక్ వచ్చింది, పీపుల్ విల్ కీప్ ఆన్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ ఫర్ అనదర్ ర్యాంక్. ఓకే ఇప్పుడు దీనికోసం నువ్వు ఏం చేయబోతున్నావు, ఎప్పటి నుంచి మొదలు పెడతావు కోచింగ్ ని? అంటే కోచింగ్ అనేది ఫస్ట్ ఆర్టికల్షిప్ లో ఎక్స్పీరియన్స్ అంతా ఫస్ట్ వర్క్ ఏంటి అని నేర్చుకోవాలి కదా. సో ఆఫ్టర్ 3 మంత్స్ ఫోర్ మంత్స్ ఆఫ్ ఆర్టికల్షిప్ మొదలు పెడతామని. ఆన్లైన్ కదా సార్, అంటే ఆర్టికల్షిప్ లో కష్టం కదా. అవునవునవును. సో ఐ స్టార్ట్ విత్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ లైక్ AFM అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ FR అలా స్టార్ట్ అయ్యి లాస్ట్ కి ఎగ్జామ్ 1 ఇయర్ ముందర డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లో చేంజెస్ వస్తాయి కాబట్టి. ఓకే నెక్స్ట్ ఎనీథింగ్ టు డు ఆఫ్టర్ సిఏ అదర్ దాన్ సిఏ సిఎఫ్ఏ నా? చెప్పాను కదా సార్ సిఎఫ్ఏ. సో యు లైక్ ఫైనాన్స్? Yes sir. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ ఫీల్డ్ చోసన్. నెక్స్ట్ ఫైనల్లీ ద లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ అనదర్ వన్ ఆల్సో వాంట్ టు బికమ్ గోకుల్, మేము కూడా గోకుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి, అంటే ఏం చెప్తావు? అంటే అదే స్పెషల్ రెసిపీ లాగా ఉన్నది సార్. నేను కూడా ఫస్ట్ లో AR1 ఏంట్రా అలా అంత ఏం చేసుకోవాలంత AR1 రావాలంటే అనుకునేవాడిని, బట్ నాకే వచ్చిన తర్వాత ఇట్ ఇస్ అంటే హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ అలాంగ్ విత్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇస్ ద అందరికి తెలిసిన రెసిపీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ ఫాలో ద రెసిపీ, దట్ ఇస్ ద రీజన్ దే డోంట్ గెట్ AR1. అయితే నేను అనుకున్నది ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ డెడికేషన్ అన్ని కన్నా పక్కన పెడితే నాకు తెలిసి దాన్నిటికన్నా నీ డౌన్ టు ఎర్త్ నేచర్ నీకు సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు మాట్లాడిన తర్వాత, ఈ 30 మినిట్స్ డిస్కషన్ తర్వాత నాకు అర్థమైంది అయితే అది. సచ్ ఎ గ్రేట్ థింగ్, దట్స్ సచ్ ఎ గ్రేట్ థింగ్ రియల్లీ. దట్ విల్ బి యువర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆల్వేస్, దట్ డౌన్ టు ఎర్త్ నేచర్ ఈవెన్ ఆఫ్టర్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. సిఏ ఇంటర్ పాస్ అయితేనే ఆపలేకపోతున్నాను చాలా మంది, బట్ ఈవెన్ ఆఫ్టర్ ర్యాంక్ యువర్ సో డౌన్ టు ఎర్త్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఐ విల్ టెల్ టు ఎవ్రీ వన్ ఎట్ లార్జ్, దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు లెర్న్. కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, ప్రిపరేషన్, గోంగూర అన్ని అందరూ చేస్తారు ఇవి. సో ఎవ్రీవన్ విల్ డూ, బట్ వన్ క్యారెక్టర్ దట్ దే హ్యావ్ టు లెర్న్ ఈస్ దట్ డౌన్ టు ఎర్త్ నేచర్ ఈవెన్ ఆఫ్టర్ ఎ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే మొన్న నేను డైరెక్ట్ చూసినప్పుడు కూడా యు ఆర్ సో హంబుల్ అండ్ గ్రౌండెడ్ ఫర్ సచ్ ఎ గ్రేట్ క్యారెక్టర్. దానికి మీ పేరెంట్స్ ని థ్యాంక్ చేయాలి, సచ్ ఎ గ్రేట్ బ్రాట్ అప్. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ. మీ టైం ని కేటాయించి చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ వర్డ్, ఇఫ్ యూ వాంట్ టు టెల్ అబౌట్ యువర్ పేరెంట్స్, ఫ్యాకల్టీస్ అండ్ కేఎస్ అకాడమీ. అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 అంటే నా ఒక్కడి వల్ల కుదరదు, దేర్ షుడ్ బి సపోర్ట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దెమ్, సాక్రిఫైసెస్ షుడ్ బి మేడ్. అంటే కేఎస్ అకాడమీ ఫ్యాకల్టీస్ ఆల్ ఎవ్రీ వన్ ఇస్ గ్రేట్,
అండ్ పేరెంట్ సపోర్ట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గెట్ అన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ సిఏ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. Yes. అంతా గాడ్స్ గ్రేస్ ఉండాలి, మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. Yes, yes, yes. Super, super, super. Thank you, Gokul. Thank you very much. Sir, thank you for joining the interview. All the very best for CA final as well. Thank you, sir. Okay. Great going. Thank you very much. Thank you.